ఏపీ సర్వేలపై కొత్త ట్విస్ట్ ఏపీలో జరిగిన ఎన్నికలు ట్విస్టులపై ట్విస్టులు ఇస్తున్నాయి ఎన్నికల అనంతర పరిణామాలు దీనికి ముందున్న పరిణామాలు రాజకీయ నాయకులకు ట్విస్టులపై ట్విస్టులు ఇచ్చాయి వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో ఎవరు గెలుస్తారనేది అత్యంత ఆసక్తికర విషయం ముఖ్యంగా చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావాలని చేసిన ప్రయత్నాల్లో పసుపు కుంకుమ హైలైట్ ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులే ఒప్పుకున్నారు వైసీపీ విషయానికి వస్తే మార్పు జపంతో ముందుకు సాగింది మరి ఈ రెండు పార్టీల విషయంలో ప్రజలు దేనికి మొగ్గారు అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానంగా ఎన్నికల అనంతరం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ సర్వేపై ఆసక్తి పెరుగుతోంది సాధారణంగా గడిచిన రెండున్నర దశాబ్దాలుగా ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వే దేశంలో కొనసాగుతోంది ఇక గడిచిన పదిహేను సంవత్సరాలుగా ఇది మరింతగా పెరిగింది సర్వే సంస్థలు కూడా భారీగా పెరిగాయి వ్యక్తిగత సర్వేలకు కూడా ప్రాధాన్యం పెరిగింది ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల పల్స్పై తాజాగా సర్వే రిజల్ట్ బయటకు వచ్చింది దీంతో ఇప్పటి వరకు కొనసాగిన సస్పెన్స్కు నరాలు తెగే ఉత్కంఠకు సీఎం ఎవరవుతారు అనే విషయానికి తెరపడుతుందని అందరూ భావించారు అయితే దాదాపు పదికి పైగా సంస్థలు వెల్లడించిన సర్వే రిజల్ట్ మాత్రం ఏపీ రాజకీయ నేతలు సహా సాధారణ పౌరుడిని మరింత ఉత్కంఠలోకి నెట్టేశాయి మొత్తం సర్వే సంస్థల ఫలితాలు కూడా రెండుగా విడిపోయినట్లుగా కనిపించింది స్థానికంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు సంస్థలు చేసిన సర్వేలో చంద్రబాబుకు ఆయన పార్టీ టీడీపీకి పట్టం కట్టారు ఇక జాతీయ స్థాయిలో ఉన్న ఎన్డీటివి ఆజ్ తక్ సిపిఎస్ వంటివి మాత్రం జగన్ను హైలైట్ చేశాయి ఏపీ ఫలితాలపై ఆర్జీ ఫ్లాష్ టీమ్ చేసే సర్వే ఫలితాల కోసం ప్రజలు నాయకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు మళ్లీ సైకిలే ఎక్కబోతున్నారని ఒక రోజు ముందే సంకేతం ఇచ్చిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఆ విషయాన్ని ఖరారు చేశారు టీడీపీకి తొంభై నుంచి నూట పది వరకు అసెంబ్లీ స్థానాలు పదమూడు నుంచి పదిహేడు వరకు లోక్సభ స్థానాలు వస్తాయని ఆయన తెలిపారు అదేవిధంగా ఒక రోజు ముందుగానే నాడిని వెల్లడించిన టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి సంస్థలు కూడా చంద్రబాబుకు పట్టం కట్టాయి ఇక ఇంగ్లీష్ టీవీ ఛానళ్ళు సర్వే సంస్థల్లో ఇండియా టుడే సిపిఎస్ సర్వే బీడీపీ అసోసియేట్స్ వంటివి వైసీపీకి వందకు పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయని తెలిపాయి ఈ మొత్తం సర్వేల సారాంశంలో ఎక్కడా రాష్ట్రంలో హంగ్ వస్తుందని కానీ మూడో పార్టీగా అవతరించి డైలాగులతో దంచి కొట్టిన పవర్ స్టార్ పవన్ నేతృత్వంలో జనసేనకి ఎక్కడా రెండు సీట్లు కూడా వస్తాయని చెప్పిన పరిస్థితి కనిపించకపోవడం గమనార్హం మొత్తంగా జనసేనను డోలాయమానంలో పడేసి వైసీపీ టీడీపీల్లో ఆశా నిరాశలను అమాంతం పెంచేసిన ఈ సర్వే ఫలితాలు ఏ మేరకు నిజమవుతాయనేది ఇరవై మూడున గానీ తెలియదు